ఓం నమో వెంకటేశాయ. 18వ రోజు పారాయణం. నిన్నటి రోజున పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ విశేషాలు, కళ్యాణాన్ని మనం దర్శించుకున్నాము. కొత్త దంపతులు కొండెక్కరాదన్న నియమం ఉండటంతో 6 నెలల వరకు పద్మావతి శ్రీనివాసులు అగస్త్య మహర్షి ఆతిథ్యంలోనే కాలం గడిపారు. 6 నెలల తదనంతరం శ్రీనివాసుడు పద్మావతితో కూడి తిరుమలగిరిని చేరుకున్నాడు. ఈరోజు స్వామివారు, అమ్మవారు తిరుమలగిరిని చేరుకున్న తర్వాత అక్కడ విశేషాలను తెలుసుకుందాం. వకులామాత ఆ దంపతులకు మంగళహారతులు ఇచ్చి తన ఆశ్రమానికి తీసుకొని పోయింది. అందరూ చూచి తరించారు. తన జన్మ సార్థకమైందని వకులామాత తలబోసింది. ఆ జననీ జనకులను ఆ మాత శ్రీ భూవరాహుల దగ్గరికి ఆశీర్వచనం కోసం తీసుకుని వెళ్ళింది. భూవరాహులు శ్రీనివాసుల కలయిక అపూర్వమైనది, అంతులేని ఆనందాన్ని కలిగించేది. ఇద్దరు అవతార పురుషులు, పద్మావతి అంశతో వెలసిన శ్రీ మహాలక్ష్మి. శ్రీనివాస, ఒంటరిగా తిరుగాడుతూ వచ్చిన వాడిని జతగాడివయ్యావు. ఇప్పుడు పద్మావతితో సహా నా దర్శనం కోసం వచ్చావు. ఇన్నాళ్ళు వరాహాత్రిగా పిలువబడుతున్న ఈ కొండ ఇకపై శ్రీనివాసుల కొండ అవుతుందేమో. భవిష్యత్తులో భక్తుల పాలిటి కొంగు బంగారమే. కోరిన కోర్కెల ఈడేర్చే కల్ప వృక్షానివై శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించగలవేమో. అప్పుడు ఈ వరాహుడు ఏమి కావలనో ఏమో అని నవ్వుతూ చతురోక్తులను పలికాడు శ్రీ భూవరాహస్వామి. అందుకు సమాధానంగా ఇలా పలికాడు శ్రీనివాసుడు. ఓ భూవరాహమూర్తి, దివ్యకీర్తి, నీకు ఏమి కాగలదు? నీవు సైతం యుగాంతం వరకు నా గురుశ్రేష్ఠుడవై వర్ధిల్లగలవు. భక్తజనులు ముందుగా నిన్ను దర్శించుకున్న తర్వాతనే నన్ను దర్శించగలరు. అప్పుడే వారి కామితములు ఈడేరగలవు. నీ వాక్కు ఫలించి నేను శ్రీ వెంకటేశ్వరుడుగానే విలసిల్లుతాను. నీవు సాక్షిగా లోక కళ్యాణం జరిపి తీరుతాను. వరాహునికి నమస్కరిస్తున్న శ్రీనివాసుని మురిపెంగా చూచింది వకుల. భర్తతో కూడి చేతులు జోడించింది పద్మావతి. వెంకటమనగా పాపములను హరించునుది, వెంకటేశ్వరుడు అనగా పాపములను హరించి ముక్తిని కలుగచేయి ఈశ్వరుడు అని అర్థం. అట్టి ఈశ్వరుడు వెలసిన ఈ వరాహాద్రి శ్రీనివాసగిరి భవిష్యత్తులో వెంకటాద్రి కాగలదు. అంతేకాదు, శ్రీమన్నారాయణుని అవతారాలు వెలసి నడియాడిన ఈ పుణ్యభూమి నారాయణాద్రే. లక్ష్మీపతి శ్రీపతి వెలసిన కొండగా కాలాంతరమున తిరుపతి కొండగా, తిరుమలగా ప్రసిద్ధికెక్కగలదు అని అక్కడికొచ్చిన అగస్త్య మహర్షి అనడంతో అందరూ ఎంతో సంతోషించి ఆ ఋషిపుంగవునికి నమస్కరించారు. పద్మావతి శ్రీనివాసులను ఆశీర్వదించి యోగ నిద్రలోకి జారుకున్నాడు ఆదివరాహుడు. వకులామాత ఆ కొత్త దంపతులను తీసుకుని మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమంలో కొన్ని రోజులు గడిచాక శ్రీనివాసునికి ఒక సంకల్పం కలిగింది. వెంటనే తనను చూడవలసిందిగా తొండమానునికి వార్త పంపాడు శ్రీనివాసుడు. ఆ వార్తను అందుకున్న తొండమానుడు ఆగమేఘాల మీద నారాయణవనం నుంచి తిరుమలగిరికి చేరుకున్నాడు. దివ్య మంగళమూర్తి అయిన శ్రీనివాసుని దర్శించుకొని కర్తవ్యాన్ని ఆదేశించవలసిందిగా కోరాడు. అందుకు శ్రీనివాసుడు సంప్రీతుడై ఇలా పలికాడు. ఓ శ్రేష్ఠుడా, నీకొక విషయం తెలుపవలసి ఉంది. నేను శ్రీనివాసుడిగా, ఒక మానవ మాత్రుడిగా నీకు అనిపించవచ్చు, కానీ జనోద్ధరణ కోసం ఈ రూపంలో అవతరించిన శ్రీహరిని నేను, వైకుంఠవాసుడిని, సాక్షాత్ శ్రీపతిని. పద్మావతి కూడా శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపమే. అనతి కాలంలోనే మా అవతార లక్ష్యం ఈడేరనుంది. అందుకు నీ సహాయ సహకారాలు మాకెంతో అవసరమవుతాయి. నీవు కూడా కేవలం ఒక రాజు సోదరుడవు కావు, మహావీరుడవు మాత్రమే కాదు, జన్మ జన్మలుగా నీవు నాకు భక్తుడవు. గత జన్మ గురించి వివరిస్తాను, విను. చోళరాజ్యంలో గోపీనాథుడనే కృష్ణ భక్తుడు ఉండేవాడు. అతడు ముక్తిని కోరి నిత్యం శ్రీకృష్ణుణ్ణి పూజించేవాడు. ఒక రాత్రి శ్రీకృష్ణుడు అతనికి స్వప్నంలో సాక్షాత్కరించి తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటాచలపతిని అర్చించమని ప్రబోధించాడు. అలా చేస్తే అతని లక్ష్యం నెరవేరి వైకుంఠపతిని చేరగలడని సూచించాడు. దాంతో గోపీనాథుడు తిరుమలగిరుల పాదాల వద్దకు చేరుకున్నాడు. అక్కడ రంగదాసనే శూద్రుడికి కలుసుకున్నాడు. ఆ శూద్రుడు ఎవరో కాదు,
నీవే. గోపీనాథుడితో కలిసి ఆ సూత్రుడు తిరుమల కొండ చేరుకున్నాడు. ఇద్దరూ వాల్మీకల్లో ఉన్న శ్రీ విష్ణుమూర్తి ప్రతిమను బయటకు తీసి వైకాసన ఆగమ పద్ధతిలో పూజింపడం ఆరంభించారు. పూలు తెచ్చి మాలలు అల్లి గోపీనాథునికి ఇవ్వడం రంగదాసు పని, క్రమం తప్పకుండా పూజలు చేయడం గోపీనాథుని పని. ఇలా కొంతకాలం నిర్విఘ్నంగా కొనసాగింది. ఒకరోజు రంగదాసు అనుకోకుండా ఒక గంధర్వుడు తన కాంతతో సరాగాలు ఆడటం చూచాడు. మనసు చలించింది. దాంతో చేసిన పూ మాలికలు పనికిరాకుండా పోయాయి. మళ్ళీ సుస్నాతుడై రంగదాసు కొత్త మాలికలను తయారు చేసుకుని గోపీనాథుని దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే పూజకు ఆలస్యమైపోయిందని ఉన్న పూలతో పూజ ముగించిన గోపీనాథుడు ఎంతో ఆగ్రహంతో, పాపాత్ముడా, ఎంత పని చేశావు, స్వామివారి పూజనే ఉపేక్షిస్తావా, పో, నాకిక నీ ముఖం చూపించకు, వెళ్ళు అంటూ గద్దించాడు. దాంతో హతాశుడైన రంగదాసు తానిక బ్రతికి ప్రయోజనం లేదని భావిస్తూ అక్కడే ఉన్న లోయలోకి దూకబోయాడు. ఈలోగా గోపీనాథుడు శాంతించి రంగదాసును వెతుక్కుంటూ వచ్చాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. లోయలో దూకిన రంగదాసు అనంతంలో కలిసిపోయాడు. ఆ దేవదేవుడు రంగదాసుపై కనికరంతో మరు జన్మలో మహారాజుగా జన్మించేలా చేశాడు. ఆ రంగదాసు ఎవరో కాదు, తొండమానుడుగా ఉన్న నీవే. నేనెవరినో కాను, సాక్షాత్తు అనంత పద్మనాభుడిని. నన్ను పరీక్షగా చూడు, నేనెవరో నీకు విదితమవుతుంది అని ఆగిపోయాడు శ్రీనివాసుడు. తొండమానుడు సంతోషంతో పరవశించిపోతూ తెలియని తన్మయత్వంతో శ్రీనివాసుని చూచాడు. శంఖచక్రాలతో గదాధరుడై అభయముద్రతో చతుర్భుజుడైన ఆదినారాయణుడు వినూత్న శోభగులతో విచిత్ర సౌందర్యంతో వెలుగులీనసాగాడు. ఆ సుందర సుమనోహర దివ్య స్వరూపాన్ని చూస్తూ అలాగే అప్రతిభుడైపోయాడు. కొన్ని నిమిషాల పాటు అలౌకికమైన ఆ అనుభూతి గంగలో మునకలేశాడు తొండమానుడు. క్రమంగా ఈ లోకంలోకి వచ్చి, తండ్రి, నేనెంత అదృష్టవంతుడను, ఏ పురాకృత సుకృత భాగ్యం వల్లనో నాకు నీ దివ్యరూపం సందర్శన యోగం కలిగింది. నా జన్మ తరించింది, ఇక నీ పాదసేవలోనే నా శేష జీవితాన్ని గడుపుతాను అని తొండమానుడు అన్నాడు. సంతోషం, త్వరలోనే నీకు మహారాజ యోగం రానుంది. నీ ద్వారా నాకొక అద్భుతమైన మందిరం నిర్మితం కావలసి ఉంది. విశ్వకర్మ నీకు ఉపకరించగలడు. ఈ గిరి మీదే వెలసిన ఆదిదేవుడు భూవరాహులు నీకు ఎక్కడ మందిరం నిర్మించాలో సూచించగలడు. ఆ మందిరంలోనే నేను పద్మావతి ఉంటాము. అవతార లక్ష్యం అక్కడి నుంచే ఈడేరుస్తాము. సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెబుతాను. అంతవరకు ఎదురుచూడు అని చెప్పాడు శ్రీనివాసుడు తొండమానుడికి చెప్పాడు. మహాభాగ్యమని చెప్పి తొండమానుడు పద్మావతిని వకులామాతను చూచి పలుకరించి ఆపై ఆదివరాహుని దర్శించుకొని అతని అనుమతితో నారాయణవరం చేరుకున్నాడు. కొన్ని వారాలు గడిచాయి. విధి క్రమాన్ని ఎవరూ ఆపలేరు. పద్మావతి శ్రీనివాసులు అన్యోన్యంగా కాలం వెలుబుచ్చుతూ ఉండగా ఒకరోజున అనుకొని విషాద వార్త వినవలసి వచ్చింది. ఆకాశరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, పద్మావతి శ్రీనివాసులను చూడగోరుతున్నాడని తెలియవచ్చింది. పద్మావతి మాన్పడిపోయింది. బకులామాత అనుమతి తీసుకొని పద్మావతి శ్రీనివాసులు వెంటనే నారాయణవనం చేరుకున్నారు. అప్పటికే మరణశయ్య మీద ఉన్నాడు ఆకాశరాజు. కూతురిని అల్లుడిని తనివి తీరా చూచాడు. పరమాత్మ అయిన శ్రీనివాసుని తదేకంగా చూస్తూ, నాయనా శ్రీనివాస, నేనిక నిష్క్రమిస్తున్నాను. సర్వజ్ఞుడైన నీకు నేను చెప్పవలసినదేమీ లేదు. పద్మావతిని ప్రాణప్రదంగా చూచుకోగలవని నాకు తెలుసు. ఇకపై నా కుమారుడు వసుదాముడు బాధ్యత, నా సోదరుడు తొండమానుడు బాధ్యత కూడా నీదే. వారిని సరైన మార్గంలో నడిపించు. ఇక నాకు ముక్తినివ్వు మహాత్మా అంటూ ఆ దేవదేవుని చూస్తూనే కన్ను మూశాడు ఆకాశరాజు. అందరూ గొల్లుమన్నారు. గంటలు గడిచే కొద్దీ కర్తవ్యం గుర్తుకు వచ్చింది. ఆకాశరాజుతో పాటు అతని దేవేరి ధరణీదేవి సతీ సహగమనానికి సిద్ధమైంది. శ్రీనివాసుని సూచనలతో అన్ని వ్యవహారాలు నడిచాయి. అంత్యక్రియలు ముగిశాయి. 13 రోజులు కర్మకాండలు ముగిశాయి. ఇక రాజ్యానికి రాజెవరన్న ప్రశ్న ఉదయించింది.
నేనంటే నేనని వసుదాముడు తొండమానుడు కత్తులు దూసుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య సంధి పొసగడం కష్టమైంది. ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. శ్రీనివాసుడు మిన్నకుండిపోయాడు. అదో లీల. వసుదాముడు తన సోదరుడు, పైగా చిన్నవాడు కాబట్టి శ్రీనివాసుని అండదండలు అతనికే ఉండాలని పద్మావతి కోరుకుంది. సరేనన్నాడు శ్రీనివాసుడు. నేను నీ ఆంతరంగిక భక్తుడిని కదా, పైగా మన అనుబంధం ఈ జన్మది కాదు కదా, నీవు నాకు సహాయం చేయవలసిందేనని పట్టుబట్టాడు తొండమానుడు. భక్తుడి కోరికను కాదనలేని భక్తవత్సలుడు కదా పరంధాముడు. దాంతో మధ్య మార్గంగా తన శంఖ చక్రాలను తొండమానుడికి ఇచ్చి యుద్ధ ఆరంభంలో ఈ పాంచజన్యంతో సింహనాదం చేసి ఈ సుదర్శన చక్రాన్ని ధరించి వస్తే త్రిలోకాలను సైతం నీవు జయించగలవు అని శ్రీనివాసుడు చెప్పాడు. తొండమానుడు ఎంతో సంతోషంగా ఆ శంఖ చక్రాలను తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. నేనుండగా వసుదామునికి ఎట్టి ఆపద రాదు, అపజయం కలుగదు అని పద్మావతికి కూడా శ్రీనివాసుడు వరదానం చేశాడు. ఏమి జరగబోతుందో ఎవరికి ఎరుక? అది పెరుమాళ్ళకే ఎరుక. వసుదాముడు తొండమానుడు వారి యొక్క రాజ్యం కోసం ఎలా యుద్ధం చేశారు అనేది రేపటి రోజున తెలుసుకుందాం. ఇది 18వ రోజు పారాయణం సంపూర్ణం. వెంకటేశ్వరార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వేజనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.